భారత్ బంద్ నేపథ్యంలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఎదురుగా బస్సులను బయటకు రాకుండా నాయకులు అడ్డుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలతో పాటు బంద్కు మద్దతు తెలిపిన వివిధ పార్టీల నాయకులు తెల్లవారుజామునే డిపోల దగ్గర బయటాయించి నిరసన తెలిపారు. భారత రైతాంగానికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన మూడు చట్టాలకు వ్యతిరేకంగా ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ప్రభుత్వ ధనాన్ని ప్రభుత్వ ఆస్తుల అమ్మకాన్ని వ్యతిరేకంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి అన్ని పక్షాల బీజేపీ టీఆర్ఎస్ అధికార పక్షాల మినహా అన్ని పార్టీలు కలిపి ఇచ్చిన బంద్ను ఈ దేశంలో వ్యంత చేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రధానంగా రైతాంగానికి కురితాలుగా ఉన్నటువంటి వ్యవసాయ వ్యతిరేక మూడు చట్టాలను రద్దు చేయాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్న అన్ని పార్టీలు కూడా అయినా మోడీ పిడిచి ఉన్న పెడుతూ రైతాంగ వ్యతిరేక చట్టాలను రద్దు చేయకుండా ఇప్పటి వరకు 11 నెలలకెళ్ళి వీళ్ళు కూడా ఉత్తర భారతంలో మొత్తంగా అట్టుడుకుతున్న చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని కూడా పట్టించుకోకుండా ఇంతసేపు ఇవన్నీ సరైన చట్టాలే ఈ దేశానికి అని చెప్పి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇవాళ భారతదేశం మొత్తంగా కూడైకూస్తున్న ఇవాళ అనేక ప్రభుత్వాలు కూడా ఇవాళ అక్కడ మమతా బెనర్జీ గారు కావచ్చు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు కావచ్చు, తర్వాత తమిళనాడు స్టాలిన్ ప్రభుత్వం కూడా దీంట్లో కలిసిపోయి ఆ రైతాంగ చట్టాన్ని రద్దు చేసుకోవాలని చెప్పిన అసెంబ్లీలో తీర్మానాలు చేసినా కూడా ఇవాళ రద్దు చేయకుండా మొండి వైఖరిగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి దాని వ్యతిరేకంగా ఇలా భారత బంద్ జరుగుతూ ఉంది. భారత బంద్లో భాగంగా జరుగుతున్నటువంటి బంద్లో భాగంగా ఆశీర్వాదాలు కూడా ప్రధానంగా ఒక్క కిరాణా షాప్ కానీ ఎక్కడ కూడా ఏం తీయకుండా వాళ్ళకు కూడా ప్రధానంగా కృతజ్ఞత చెప్తూ ఇవాళ ఈ బంద్లో భాగంగా మోడీకి హెచ్చరిక చేస్తున్నాం. ప్రభుత్వ రంగ ఆస్తులు అమ్మడేటువంటిది చట్టవిరుద్ధము, న్యాయబద్ధం కాదు. ఖచ్చితంగా ప్రభుత్వ రంగ ఆస్తులను అమ్మడానికి మొదలు పెడితే బీజేపీ పతనం ప్రారంభమైనట్టు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు.